జుట్టు బాగా ఊడిపోతుంది, ఏ షాంపూ వాడాలో మాకు తెలియట్లేదు. మీరైతే ఏ షాంపూ వాడతారని నన్ను అడిగిన వాళ్ళందరికీ నేను ఈ వీడియో ద్వారా నా యొక్క షాంపూ ఏంటి అనేది చెప్పాలనుకుంటున్నాను. సో వీడియో చూస్తుంటే తప్పకుండా లైక్ చేసి చూడండి. హలో అండి, హాయ్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఈరోజు మన యొక్క వీడియో ఏంటి అంటే గనక చాలామంది నా జుట్టును చూడంగానే ఏమడుగుతారో తెలుసా? అక్క మీరు ఏ ఆయిల్ వాడతారంట. నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటో తెలుసా? అక్క మీరు ఏ షాంపూ వాడతారని అడుగుతారు. సో ఈరోజు మన యొక్క వీడియో ఏంటి అంటే షాంపూ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి, అంటే మీ జుట్టు చాలా లాంగ్ ఉంటుంది కదా, మీరు ఏ షాంపూ వాడుతున్నారో చెప్పరా అని అడిగే వాళ్ళందరికీ నా సలహా ఏంటి అంటే గనక ఈరోజు క్లియర్ వీడియో చేయాలనుకుంటున్నాను. సో షాంపూ నేనేం వాడుతున్నాను, ఎలా వాడతాను, ఏంటి, సో ఎంత షాంపూ వాడాలి, ఏ షాంపూ వాడాలి, ఎలా ఏంటి అనేది చెప్పాలనుకుంటున్నాను. ఇదేమీ ప్రమోషన్ వీడియో కాదు, నేను ఏం వాడుతున్నాను పర్సనల్గా అనేది చాలామందికి తెలుసు. సో అదే నేను ఈరోజు ఈ వీడియోలో షేర్ చేస్తూ ఉంటున్నాను. కొంచెం డిఫరెంట్గా, అంటే డిఫరెంట్ అంటే ఏమీ లేదు, మీకు ఒకవేళ హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంది, హెయిర్ ఫాల్ ఎక్కువ ఉన్నప్పుడు అసలు ఏది పిక్ చేసుకోవాలో కూడా మీకు భయంగా ఉంటుంది, ఏ షాంపూ వాడాలో కూడా తెలియదు, ఎలా వాడాలో తెలియదు, సో ఇంకా ఊడిపోతుందేమోనన్న భయం. సో ఇలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళందరికీ మీకు జుట్టు ఎక్కువ ఊడిపోతున్నప్పుడు ఏ షాంపూ వాడాలనేది అండ్ ఎలా వాడాలి ఏంటి ఇదంతా నేను ఈరోజు ఈ వీడియోలో షేర్ చేయాలనుకుంటున్నాను. మరి ఆ షాంపూ ఏంటో చూసే ముందు మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తే కనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీరు ఏది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో ఇంక లేట్ చేయకుండా షాంపూ చూసేద్దాం. ఇక్కడ నేను ముందుగా అయితే కనుక కలబంద తీసుకున్నానండి, అలోవీరా. సో ఈ కలబంద వల్ల మనకి ఉపయోగం ఏంటి అని అంటే కనుక హెయిర్కి జుట్టును చాలా బలంగా ఉంచటమే కాకుండా డాండ్రఫ్ ఉన్న కంట్రోల్ చేస్తుంది. డాండ్రఫ్ ఉండటం వల్ల ఏమవుతుంది, మనం కొంచెం దురదగా అనిపిస్తూ ఉంటుంది. అలా దురద వల్ల మనకి ఏంటి అంటే హెయిర్ ఫాల్ అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే కాకుండా మనకి డ్యామేజ్ అయిన హెయిర్ని కూడా మంచిగా రిపేర్ చేసి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి చాలా సాఫ్ట్ హెయిర్ని కూడా అందిస్తూ ఉంటుంది. అటువంటి ఇచ్చీ స్కాల్ప్ కూడా అస్సలు ఉండదండి, హెల్దీ హెయిర్ గ్రోత్ అవ్వటానికి బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది ఈ కలబంద మన జుట్టుకి. సో మనం ఏంటి అంటే మీ దగ్గర ఎక్కువ కలబంద ఉందనుకోండి, జెల్తో అన్నా మీరు చేసేసుకోవచ్చు ఈ రెమెడీ అనేది. నా దగ్గర కొంచెం తక్కువ అల్లోవీరా ఉంది కాబట్టి నేను మొత్తం తొక్కతో సహా యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఎక్కువ ఉంటే ఎక్కువ క్వాంటిటీ అల్లోవీరా తీసుకోండి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే అసలు ఏముండో, మీరు హ్యాపీగా యూజ్ చేసేసుకోవచ్చు. కలబంద అయితే కనుక నేను తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ నేను ఏం చూపిస్తున్నానంటే కనుక కరివేపాకు అండి. కరివేపాకు వల్ల మనకి ఉపయోగాలు జుట్టుకి చాలా ఉంటాయి. మెయిన్గా అసలు కరివేపాకు చూడంగానే మనకి గుర్తొచ్చేది ఏంటి అంటే కనుక డ్యామేజ్ అయిన హెయిర్ని మంచిగా రిపేర్ చేస్తుంది, హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుందండి. అలాగే ఇప్పుడు ఏంటి అంటే వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలో మనకి ఫ్రీజీ హెయిర్ ఉందనుకోండి, ఆ ఫ్రీజీ హెయిర్ లేకుండా చాలా షైనీగా మన ఒక హెయిర్ని చాలా వాల్యూమ్ని అందిస్తూ ఉంటుంది. అండ్ అలాగే మన ఒక స్కాల్ప్ హెల్త్ అంతా ఇంప్రూవ్ చేసేస్తుంది అన్నమాట. ఈ రెండు నిజంగా రెండు కళ్ళు మన జుట్టుకి అంత బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. సో జుట్టు చాలా ఊడిపోతుంది అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇది ట్రై చేసేయండి. నేను కరివేపాకు అనేవి ఒక 3-4 రెమ్మలు తీసుకున్నాను, అలాగే ఒక చిన్న సైజు కలబంద మొక్క అనేది నేను తీసుకుని కట్ చేసుకుని ఇందులో వేసేసుకున్నాను. ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది ఫుల్గా నేను వాటర్ అనేది తీసుకుంటున్నానండి మిక్సీ జార్లోకి. సో చాలా మెత్తగా బ్లెండ్ చేసేసుకోండి, అంటే మనకి పేస్ట్లా కాకుండా ఎక్కువ వాటర్ ఎక్కువే పోసుకోండి. పేస్ట్ లాగే కాకుండా కొంచెం ఎక్కువ వాటర్ ఉంటే మనకి షాంపూలోకి కూడా హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను 1 గ్లాస్ వాటర్ అనేది తీసేసుకున్నాను. ఇక్కడ నుంచి మనము ఒక బౌల్ తీసుకుని స్ట్రెయినర్తో అయితే కనుక మనకి అంత బాగా ఏమీ స్ట్రెయిన్ అవ్వట్లేదు. సో అందుకని చెప్పి ఇలాంటిది ఏదైనా క్లాత్ తీసేసుకుని అందులోకి మనం ఏదైతే మిక్సీ వేసి పెట్టుకున్నామో కలబంద అలాగే కరివేపాకుని, సో ఈ జ్యూస్ అంతా ఇందులోకి తీసేసుకుని మనం ఓన్లీ జ్యూస్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నామండి. ఆ పైన ఉన్న తుక్క అంతా మనం తీసేయొచ్చు. ఇలా క్లాత్ అయితే కనుక చాలా ఈజీగా స్ట్రెయిన్ అయిపోతూ ఉంటుంది. సో ఏదైనా పల్చటి క్లాత్ తీసుకుని ఇలా స్ట్రెయిన్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ మనకి జ్యూస్ అనేది కలెక్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు
ఇందులోకి మనము ఏదైతే మీరు షాంపూ యూజ్ చేస్తున్నారో ఆ షాంపూ అనేది యాడ్ చేసుకోండి. నేనైతే కనుక మీరా వాడతాను, నేను ఫస్ట్ నుంచి మీరానే వాడుతూ ఉన్నాను. నాకు చాలా బాగా హెల్ప్ అవుతుందండి. మెయిన్గా ఇందులో టూ టైప్స్ ఉంటాయి మీరాలో కూడా, ఒకటి యాంటీ డాండ్రఫ్ ఉంటుంది, ఒకటి ఏమో మామూలుగా మనకి ఏంటి అంటే హెల్దీ హెయిర్ కోసం. ఇప్పుడు నేను చూపించేది హెల్దీ హెయిర్ అనమాట. ఇన్కేస్ మీకు డాండ్రఫ్ ఉంది అంటే కనుక మీరా యాంటీ డాండ్రఫ్ యూస్ చేయొచ్చు. ఇదేమి ప్రమోషనల్ వీడియో కాదు, నా పర్సనల్, నేను చిన్నప్పటి నుంచి వాడేది. నేను చిన్నప్పుడు ఎక్కువగా కుంకుడుకాయలే వాడానండి. మనకున్న బిజీ లైఫ్లో మనము కుంకుడుకాయలు అనేది యూస్ చేయలేము. సో అందుకని చెప్పి నాకు మీరా వాడితే ఆల్మోస్ట్ నాకు కుంకుడుకాయలు వాడినంత ఫీలింగ్ వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది, నాకు చిన్నప్పటి నుంచి కూడా అలవాటు. దానివల్ల నాకు ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది అని షాంపూ గురించి నేను ఎప్పుడు దిగులు పడలేదు. సో మీరా అయితే కనుక నేను రికమెండ్ చేస్తాను, ఎవరన్నా నన్ను అడిగితే మాత్రం. మీకు గనక మీకు కూడా అలా అనిపిస్తుంది కదా, నాకు ఈ షాంపూ బాగుంటుంది, నాకు ఇది వాడితే నాకు హెయిర్ ఫాల్ అనిపించలేదు అని అనిపించిన షాంపూని మీరు యాడ్ చేసుకోండి. నేనైతే మీరా తీసుకున్నా, మీ ఒపీనియన్ మీ ఇష్టం, మీరు ఏ షాంపూ కావాలంటే ఆ షాంపూ తీసుకోండి. సో ఇంకా మనము కొంచెం ఇంకా కొన్ని వాటర్ తీసేసుకుని షాంపూలోకి ఈ వాటర్ని రెండింటిని మనం మిక్స్ చేసేసుకుని జస్ట్ మనము షాంపూ ఎలా చేసుకుంటామో అలాగే చేసేసుకోవాలండి. సో మనకి రూట్స్ నుంచి జుట్టు అంతా మనము చక్కగా షాంపూతో ఇలాగ క్లీన్ చేసేసుకోవాలి. నేనైతే వీక్లీ వన్స్ అయితే హెడ్ బాత్ చేస్తూ ఉంటాను. హెడ్ బాత్ చేసేటప్పుడు మ్యాక్సిమం షాంపూ అయినా సరే లిక్విడ్ వాటర్లోకే నేను షాంపూ తీసుకుంటా. డైరెక్ట్ షాంపూ అయితే నేను హెయిర్కి అస్సలు అప్లై చేయను, వాటర్లోకే నేను షాంపూ తీసుకుని డైల్యూట్ చేసుకొని నేనైతే హెడ్ బాత్ చేస్తూ ఉంటాను. సో ఇలా చేయటం వల్ల మనకి షాంపూ అనేది డైరెక్ట్గా హెయిర్కి అంటకుండా ఉండటం వల్ల కెమికల్స్ వల్ల మన హెయిర్ అనేది ఊడిపోకుండా ఉండటానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. సో షాంపూ చేసుకున్నాక హెయిర్ని కంపల్సరీగా డ్రై చేసుకోండి, ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్. కంప్లీట్గా హెయిర్ డ్రై అయితేనే మనకు హెయిర్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. చూపిస్తానంటే అజారో బ్రాండ్ నుంచి సల్ఫ్ స్టైలింగ్ అనేది చూపిస్తానండి. సో చూపిస్తానంటే అగారో బ్రాండ్ నుంచి సలూన్ స్టైలింగ్ అనేది చూపిస్తానండి. సో ఇందులో మనకి ఏంటి అంటే ఏసీ మోటార్ ఉంటుంది, చక్కగా మనకి సెట్టింగ్స్ ఉంటాయి. హీట్ కానీ వేడిగా అయినా సరే చల్లగా అయినా సరే భలే హీట్ అండ్ కోల్డ్ రెండు సెట్టింగ్స్ మన రెండు టెంపరేచర్స్లో మనకి సెట్టింగ్స్ అనేవి ఉంటాయి. సో చాలా ఈజీగా మనం వాడచ్చు. సో నేను ఇక్కడ ఏం చూపిస్తున్నా అంటే మంచిగా మనము డిటాంగ్లింగ్ చేసుకోవటానికైనా సరే, స్ట్రైట్నింగ్ చేసుకోవటానికైనా, లేదు అంటే మన ఒక హెయిర్ తడిగా ఉంటే ఆరబెట్టుకోవటానికైనా చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. చాలా ఈజీగా యూజ్ చేసేవచ్చు. అకేషనల్గా ఎప్పుడైనా వాడాలి అనుకుంటే ఇది సజెస్ట్ చేస్తాను. సో మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్అవుట్ చేసేసేయండి. చూసారు కదండి, ఇలాగ మనం షాంపూ అనేది తయారు చేసుకోవాలి. మీకు ఎక్కువ హెయిర్ ఫాల్ ఉంది, మాకు భయం వేస్తుంది, ఏం వాడాలో తెలియట్లేదు అన్న వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఇదనమాట. సో ఇలా మీరు షాంపూ అనేది తయారు చేసుకుని ఇలా వాడటం వల్ల మీ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో అలాగే పిచ్చి పిచ్చివి ఏమీ వాడకుండా, సో మీ జుట్టు అనేది ఊడిపోకుండా ఇలా చేయండి అనేది నా సలహా. చాలామంది అడుగుతున్నారు, అందుకని ఈ వీడియో చేయాల్సి వచ్చింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేసేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం అస్సలు వెళ్ళొద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీ విద్య.